దైవ భయం లేని మానవ బ్రతుకులు రెండో భాగాన్ని మనం ఆలోచిద్దాం పిల్లారా. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులకు దైవ భయం లేదు అని నిన్నటి దినమున మనం పాఠంలో ఆలోచించాం. అబ్రహాము గారు అంటున్నారు, ఈ స్థలమందు దేవుని భయం బొత్తిగా లేదు. ఆ స్థలంలోనేనా, ఇక అన్ని స్థలాల్లో కూడా మనుషులు అలానే ఉన్నారా? అక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే ఏ ప్రాంతంలో చూసినా దైవ భయం లేని మనుషులు. ప్రతిరోజు మనం పేపర్లో ఎన్నో వార్తలు చదువుతున్నాం, టీవీలో న్యూస్ వింటున్నాం, మనం చూస్తున్నాం, మన కళ్ళతో చూస్తున్నాం. మన చేతుల్లో ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాయి. మారుమూల గ్రామాల్లో కూడా ఏం జరిగినా సమాచారం నిమిషాల్లో మన చేతుల్లో ఉన్న సెల్ ఫోన్లోకి వస్తుంది. ఎక్కడ ఏ ఘోరం జరిగినా, ఎక్కడ ఏ నేరం జరిగినా వెంటనే మనకు తెలిసిపోయే పరిస్థితులు ఇప్పుడు మన కళ్ళ ముందున్నాయి. ఇప్పుడు ఇలా ఎన్ని దారుణమైన కార్యక్రమాలు ప్రజల మధ్య జరుగుతున్నాయో మీకు తెలియనిది కా. ఈరోజు యువత, ఈరోజు మానవులు ఎంత భయంకరంగా చెడిపోయారో మీకు మేమేం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, నిజంగా ఈరోజు యువత ఆడపిల్లలను పాడు చేయటం, వాళ్ళని హత్య చేయటం, ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నారండి ప్రభుత్వాలు. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మనిషిలో మాత్రం భయం కనిపించడం లేదు. నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చారు, ఎవరికైనా భయం ఉందా? చట్టం వస్తుంది, మనుషులు చేసే పనులు చేస్తూనే ఉన్నారు. నిర్భయంగా ఎన్నో ఘోరాలు నేరాలకు పాల్పడడం మనం చూస్తున్నాం. దొంగతనాలకు పాల్పడుతున్నారు, ఎదురు తిరిగితే మనుషులను దారుణంగా చంపేస్తున్నారు. మన ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఒక దారుణం జరిగింది. నడి రోడ్డు మీద పెద్దపల్లి ప్రాంతంలో జరిగినటువంటి భయంకరమైన ఘోర కార్యక్రమం. ఒక జంతువుని ఎలా కత్తులు తీసుకొని ఆయుధాలు తీసుకొని నరుకుతారో ఆ విధంగా మనుషుల్ని నడి రోడ్డు మీద నరుకుతున్నారండి ఒక లాయర్ కుటుంబం. దారుణ హత్య వామనరావు గారి కుటుంబం, వాళ్ళకే దిక్కు లేదు, ప్రజలకు న్యాయం చెప్పే వాళ్ళకే. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి మీరు ఆలోచించండి, ఎలా మారిపోతుంది ప్రపంచం. దొంగతనాలు, మోసాలు, నేరాలు, ఘోరాలు, ఏంటండి కార్యక్రమాలన్నీ. ఇక అక్రమ సంబంధాలు, ఒక వరుస క్రమం లేకుండా ఈరోజు భయంకరంగా విచ్చలవిడిగా పాపం చేయటం, కామ కోరికలు తీర్చుకోవటం మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని వల్ల. ఒక మాటతో చెప్పాలంటే మనుషులు పశువుల్లా మృగాల్లా బ్రతుకుతున్నారు. మొదటి వర్తమానంలో మీరు విన్నారు కదా, దేవుడు మానవాళిని దేనితో పోలుస్తున్నాడు? పశువులతో, జంతువులతో పోల్చి మాట్లాడుతున్నాడు. అంత భయంకరంగా మారిపోయారు మనుషులు. జంతువులకు దేవుడు వరుస క్రమం పెట్టలేదు, మనకు పెట్టాడు కొన్ని క్రమాలు. మనం దేవుని మాటలను పాటించాలి. మనుషుల్లో దేవుని భయం లేదు గనుక దేవుడు కూడా అనుకున్నాడు, నా పిల్లల్లో భయాన్ని కలిగించాలి. దైవ భయం అనేది కలిగితే వాళ్ళు పాపం చేయరు అనుకొని మనలో ఆయన భయాన్ని కలిగించడానికి ఆయన ఏం చేశాడు తెలుసా? మన చేతిలో ఉన్న 26 పుస్తకాలతో కూడిన పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాయించి మన చేతికిచ్చాడు. ఇందులో ఉన్న మాటలు చదివితే, ఇందులో ఉన్న మాటలు వింటే ఏం జరుగుతుందో తెలుసా? దైవ భయం మనిషిలో పుడుతుంది ప్రియులారా. కీర్తనల గ్రంథం కీర్తనలు 119:38 వచనాన్ని చూడండి. కీర్తనల గ్రంథం 119:38 వచనాన్ని చూడండి. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును, దైవ భయమును పుట్టించుచున్నది అన్నది చూడండి, ఎంత మంచి మాట. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది, ఎంత మంచి మాట రాశాడండి, ఎంత మంచి మాట వ్రాయించాడు.
దేవుడిచ్చిన ఈ మాటలు చదివితే దేవుడిచ్చిన ఈ మాటలను జాగ్రత్తగా వింటే మనిషిలో దైవ భయం కలుగుతుంది. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్ల, దైవ భయం లేకనే కదండి ఈరోజు విచ్చలవిడిగా మనుషులు భయంకరమైన పాపాలు చేస్తున్నారు. ఆలోచించండి ప్రియ, దైవ భయం కావాలి. అందుకే దేవుడు పిలుపునిస్తున్నాడు, నా పిల్లలారా నా మాటలు వినబడుతున్నప్పుడు మీరు వచ్చి నా మాటలను ఆలకించండి అని ఆయన పిలుపునిస్తున్నాడు, ఆయన ఆహ్వానిస్తున్నాడు సమాజాన్ని. మరి వస్తున్నారా దేవుని మాటల కోసం? దేవుని మాటలు నేర్చుకుని మనం దైవ భయం కలిగి బ్రతకాలని అనుకుంటున్నారండి ఈరోజు మానవులు? దేవుడు తన వాక్యాన్ని వినమని పిలుస్తున్నాడు. చూడండి ఆ మాటలు చూడండి, సామెతల గ్రంథం, సామెతల గ్రంథం 1:24 దేవుడు తన బాధను వ్యక్తం చేస్తున్నాడు. నేను పిలిచినా మీరు రావడం లేదు కదా, నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేతులు మీరు వస్తారేమోనని చాచాను, ఎవ్వరును కూడా లక్ష్య పెట్టలేదు. నేను చెప్పిన బోధ ఏదియు వినక నేను చెప్పిన బోధ ఏదియు వినక మీరు దానిని ఏం చేశారు? ఇది మాకు కాదు అని మీరు దానిని తోసివేశారు. నేను ఎన్నోసార్లు మిమ్మల్ని గద్దించాను, మీరు ఇలా ఉండకూడదని, కానీ మీరు నా గద్దింపుకు మీరు లోబడకపోతిరి. కాబట్టి అన్నాడండి. కాబట్టి అంటే నేను పిలువగా మీరు రాలేదు కాబట్టి, నా బోధన మీరు లక్ష్య పెట్టలేదు గనుక, నేను చేతులు చాచినా కానీ మీరు రాలేదు గనుక, కాబట్టి మీకు ఒకరోజు అపాయం వస్తుంది. అంటే ఈ మాటలకు అర్థం ఎలా ఉందంటే అన్ని రోజులు మేవే కావు, అంతేనా? మనం పిలిస్తే ఎవరు పట్టించుకోవట్లేదు అనుకోండి, మనం చెప్పినా వినడం లేదు అనుకోండి, అన్ని రోజులు నీవే కాదు మాకు రోజులు వస్తాయి అంటుంటాం కదా. దేవుడు కూడా అంతేనండి, నేను పిలిస్తే మీరు రావడం లేదు కనుక అన్ని రోజులు మీవే కావు. ఈరోజు నువ్వు పిలిస్తే ఏంటి, మేము రావాలా? నీ మాటలు మేము వినాలా? నీ మాటల ప్రకారంగా మేము బ్రతకాలా అని తిరుగుతున్నారు కదా మీరు తప్పించుకొని. ఒకరోజు మిమ్మల్ని నా చేతుల్లోకి తీసుకుంటాను, అప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నాడు చూడండి. కాబట్టి మీకు ఏం కలుగుతుంది? అది ఈరోజు ఉన్నట్టే ఎప్పుడు ఉంటానని అనుకోకండి. మీకు అపాయము కలిగినప్పుడు నేనేం చేస్తాను? నవ్వుతాను. ఈరోజు నా మాటలు మీరు పట్టించుకోకుండా హేళన చేస్తున్నారు కదా, మీకు అపాయం వచ్చిన రోజు నేనేం చేస్తాను తెలుసా? మీలాగనే నేను నవ్వెదను. మీకు భయం వస్తుంది అవునా? మీకు భయం కలిగే రోజులు వస్తున్నాయి, అప్పుడు నేనేం చేస్తాను? మీరు భయపడుతుంటే అపహాస్యం చేస్తాను. భయం ఎలా వస్తుందో తెలుసా మీ మీదకి? తుఫాను అంటే ఏంటి? ఒకటి వెంట ఒకటి వస్తుంటే ఏమండి, ఇక ఆగే పని లేదు. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టం వస్తుంది, మీకు నష్టము, మీకు దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేస్తాను. అప్పుడు మీరేం చేస్తారు? ఈ భయము తుఫాను వలె వచ్చినప్పుడు, ఆపదలన్నీ మిమ్మల్ని చుట్టుకున్నప్పుడు ఏమండి, అప్పుడు మీరేం చేస్తారంటే నాకు మొర పెడతారు అంటున్నాడు దేవుడు. నేను ప్రత్యుత్తరం ఇవ్వకుండా, ఇప్పుడు నేను పిలిస్తే మీరు రాలేదు కానీ అప్పుడు నన్ను పిలుస్తారు మీరు, ప్రభువా ఎక్కడున్నావయ్యా, మా ఆపదల్లో నుంచి మమ్మల్ని కాపాడు, ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి మమ్మల్ని బ్రతికించు అని మీరు నాకు మొర పెడతారు. కానీ నేను మాత్రం మిమ్మల్ని పట్టించుకోను, ఎందుకంటే ఇప్పుడు నేను పిలుస్తుంటే నా మాటలు మీరు పట్టించుకోలేదు కదా, సేమ్ టు సేమ్ అన్నట్టుంది. మీరు ఏం చేశారు? నేను కూడా అదే చేస్తా. మీకు మీరు చేసినట్టే మీకు చేయబడుతుంది. ఆ తర్వాత అన్నాడు చూడండి, నన్ను మీరు శ్రద్ధగా. ఎప్పుడండి? అనారోగ్యం వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, అలాంటి పరిస్థితుల్లో మనుషులు ఎలా వెతుకుతారంటే దేవుణ్ణి? శ్రద్ధగా. మేము మా ప్రాంతంలో ఏమండి చర్చిలో ఏదైనా మైక్ ఆన్ చేస్తే చాలు, పక్కన ఆయన వెంటనే వచ్చేస్తాడు, కొంచెం తగ్గించండి, తగ్గించు అంటుంటాడు.
ఒకరోజు యాక్సిడెంట్లో కాలు ఇరిగింది. విజయరావు గారిని పిలవండి, ప్రార్థన చేస్తాడు, వచ్చాడా వచ్చాడా అని పదిసార్లు అడుగుతున్నానండి. ఎంత శ్రద్ధయ్యా నీకు, మొన్నటి వరకు అల్లాడించావు మమ్మల్ని, నీ కాలు విరిగితే కానీ తిక్క కుదరదన్నమాట. ఆలోచించండి, శ్రద్ధగా వెతుకుతురట, ఎంత శ్రద్ధ. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా, ఏంటండి మైకు సౌండ్ పెట్టట్లేదు అన్నాడు. బోల్డ్లన్నీ చక్కగా బిగించాడనమాట దేవుడు, సెట్ చేశాడు ఆ విధంగా. శ్రద్ధగా వెతుకుదురు, కానీ నేను నీకు కనబడను అంటున్నాడండి. అది అసలు కారణం ఏంటంటే, ఇక్కడ వినబడుతున్న ఈ మహాజ్ఞానం, క్రీస్తు విజ్ఞానం వాళ్ళకి ఎలా ఉందంట, జ్ఞానము వారికి అసహ్యమైన, గట్టిగా చదవండి, జ్ఞానము వారికి అసహ్యమైన, అదండి యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేదు. చూసారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వారికి ఇష్టం లేదట. ఆలోచించండి, అసలు ఇంతకీ వాక్యాన్ని ఎందుకు రాయించడం చదివాం, మనుషుల్లో ఆయన భయాన్ని కలిగించటం కోసం. రెండయ్యా ఈ మాటలు వినండి, భయం కలిగి బ్రతకండి అంటే పట్టించుకోవటం లేదంట. ఆలోచించండి, పట్టించుకోకపోవడానికి గల కారణం ఏంటి, ఈ మాటలను లక్ష్య పెట్టకపోవడానికి గల కారణం ఏంటి, ఈ మాటలు ఎందుకు వినడం లేదు, ఆయన చేతులు చాపినా ఎందుకు రావడం లేదంటే, యెహోవా యందలి భయము వారికి లేదు, భయం లేదు. ఆ మాటలు వింటే కదా దేవుని మాటలు. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఆయన మాటలు విని ఆయనకు భయపడుతూ బ్రతకాలని ఎన్ని పుస్తకాలు రాయించాడండి, 66 పుస్తకాలతో కూడిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు అందుకే వ్రాయించాడు, భయం కలిగి బ్రతకాలని. దేవుడు కూడా ఎంత మంచివాడంటే, ఏమండి పాపం చేసిన వెంటనే మనిషిని శిక్షిస్తుంటే ఒకవేళ భయం ఉండేదేమో, ఆయన కొంచెం దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు కదండి. అవునా, ఏ కాలంలో ఉంటున్నామని చెప్తున్నాం మనం, కృపాకాలంలో జాలిపడి దయతో వదిలేస్తున్నాడు కాబట్టి ఈరోజు విచ్చలవిడిగా తయారైపోయారు పాపం చేయటానికి. సొలొమోను గారు ఆ మాట చెప్పారు ప్రసంగి గ్రంథము 8:11 ఎందుకు భయంకరంగా మనుషులు ఈ పాపాలకు పాల్పడుతున్నారు అంటే దానికి కారణం చెప్తున్నాడు ఆయన, దుష్క్రియలకు ఈ చెడ్డ పనులకు తగిన శిక్ష వెంటనే, శీఘ్రముగా అంటే ఏంటి, వెంటనే కలగకపోవటం చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తున్నారట. చూసారండి, మనుషులు చేసేటటువంటి భయంకరమైన పాపాలకు శీఘ్రముగా దేవుడు శిక్ష విధించటం లేదు కనుక, శీఘ్రముగా అంటే ఏంటి, వెంటనే త్వరగా, వెంటనే పాపం చేయగానే దేవుడు వెంటనే శిక్షించటం లేదు కనుక, ఈ మనుషులు కూడా ఎలా తయారయ్యారంటే భయము విడిచి దుష్క్రియలు చేస్తున్నారట. మరి ఇంతకు దేవుడు ఎందుకు వెంటనే శిక్ష విధించటం లేదు ఆలోచించండి. ఒకప్పుడు అండి వెంటనే శిక్షలు అమలయ్యాయి, పాత నిబంధన కాలంలో చూస్తే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఎవడైనా బ్రతికితే వెంటనే ఆ తప్పు రుజువు అయితే రాళ్లతో కొట్టి చంపేయటమే, చావగొట్టేవాళ్ళు. ఎందుకు వెంటనే అలాంటి శిక్షలు దేవుడు అమలు చేశాడంటే, మరొకడు మరలా ఇలాంటి పాపం చేయకూడదని. కానీ ఇప్పుడు మాత్రం వెంటనే దేవుడు శిక్ష విధించటంలా, ఆయన దీర్ఘశాంతంతో ఇకనైనా మారతారేమో మారతారేమో, ఇకనైనా నా మాటలు వింటారేమో, నా దగ్గరకు వస్తారేమో, బుద్ధి తెచ్చుకుంటారేమో, నా కొరకు బ్రతుకుతారేమో అని ఆయన ఎదురు చూస్తుంటే, ఏమండి ఆయన దీర్ఘశాంతం వీళ్ళకి ఏమైపోయింది, నన్ను ఏం చేయలేడు దేవుడు, చేతగానోళ్ళలాగా చూస్తున్నారండి. బైబిల్లో మీకు ఒక మాట గుర్తు చేశాను, జీవము గల దేవుని చేతిలో పడుట ఎంతో భయంకరం. దేవుని చేతుల్లో పడడం ఎంతో భయంకరం అండి ప్రియమైన దేవుని పిల్లలారా. దుష్క్రియలకు వెంటనే శీఘ్రముగా శిక్ష అమలు కాకపోవటాన్ని బట్టి
ఏం చేస్తున్నారంట భయము విడిచి పాపం చేస్తున్నారంట కీర్తన గ్రంథం 36 మొదటి వచనంలో చూస్తే దీనికి కారణం చెప్తున్నాడు ఎందుకు ఈ భయంకరమైన నేరాలు ఘోరాలకు పాల్పడుతున్నారు ఈ మనుషులు అంటే అక్కడ చెప్తున్నాడు భక్తిహీనుల యొక్క హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది వారి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదంట వాళ్ళ కన్నుల ఎదుట దేవుని భయము వారి కన్నులకు బొత్తిగా లేదు దేవుని భయం లేదు ఈ కన్నుల ఎదుట ప్రపంచంలో ఉన్న వాళ్ళకి దేవుని భయం లేదు ఏమండి ప్రతి మనిషి కూడా దేవుని భయం లేకుండానే బ్రతుకుతున్నాడు రాత్రి చదివాం కదా నీతిమంతుడు లేడు ఒక్కడు లేడట వారి కన్నుల ఎదుట దైవ భయం లేదు పాపము చేయుటకు వారి పాదములు పరుగులెత్తుచున్నవి వారి గొంతుక తెరిచిన సమాధి కొంతమంది మాటలు చూస్తుంటే భయం ఉండదండి దేవుడు అంటే భయంకరమైన మాటలు మాట్లాడుతుంటారు కారణమేంటంటే దైవ భయం లేక మనిషి చూపుల్లో తేడా మనిషి ఆలోచనల్లో తేడా మనిషి నడతలో తేడా మనిషి ప్రవర్తనలో తేడా మనిషి మాటలో తేడా కారణమేంటంటే దైవ భయం లేకపోవటమే దీనికి కారణం పిల్లారా వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు అందుకే జంతువుల్లా బ్రతుకుతున్నారు బైబిల్ గ్రంథంలో చూస్తే మీకు మతిపోద్ది అలాంటి తప్పుడు పనులు చేశారండి దేవుడు రాయించాడు దేవుడండి పక్షపాతం అన్నాడు కాదు ఆయన తప్పు చేస్తే తప్పే అన్నాడు మంచి చేస్తే మంచి అన్నాడు ఆయనకు పక్షపాతం లేదు తన పిల్లలు తప్పు చేస్తే తప్పును రాయించాడు తప్పు చేశారు అని చెప్పాడు మనం ఎలాంటి వాళ్ళు తెలుసా మన పిల్లలు తప్పు చేశారనుకోండి ఎవరైనా వచ్చి మీ అబ్బాయి పలాన చోట పలాన తప్పు చేశాడంటే నోరు మోసుకో మావాడు నిప్పు అంటుంటాం మీ ఊడు పలాన చోట నేను చూశానండి భయంకరమైన తప్పు చేస్తున్నాడు భయం లేదంటే నోరు మోసుకో మావాడు ఏమనుకున్నావు నిప్పు ఇంకొక ఆమె అంటుంది మావోడే చేస్తున్నాడు ఇలాంటివి ఊళ్ళో వాళ్ళు ఎవరు చేయట్లేదా ప్రపంచంలో ఎవరు చేయని పనులు మా పిల్లోడే చేస్తున్నాడా ఇప్పుడు వీడు ఇంకెక్కువ చేస్తాడా తగ్గుతాడా అంటే తల్లివిగా నువ్వు ప్రోత్సహిస్తున్నావేంటి ఏంట్రా ఇలాంటి పనులు చేయటం అని చెప్పి గద్దించడానికి బదులు ప్రోత్సహిస్తున్నారండి మావోడే దొరికాడా మీకు మావోడే చేస్తున్నాడా ప్రపంచంలో ఎవరు ఇలాంటి పనులు చేయటం లేదా చూసారండి ఎలా ప్రోత్సహిస్తున్నారు మా ప్రాంతంలో నుండి 35 సంవత్సరాలు వయసు ఉన్నోడు ఒక అమ్మాయిని పాడు చేశాడండి వాడిని ఊరోళ్ళు పట్టుకొని చెట్టు కట్టేసి పిచ్చి కొట్టుడు కొట్టారు సాయంత్రానికి వాళ్ళు అమ్మ వచ్చిన వాడు చెట్టు కట్టేబడే ఉన్నారు అట్లనే వచ్చి అంటుంది ఏంట్రా పసిగందును పట్టుకొని ఎంతమంది దంతారా అంటుంది 35 సంవత్సరాలు దొన్నపోతలో ఉన్నాడు పసిగందును పట్టుకొని ఎంతమంది కలిసి ఊరోళ్ళంతా దంతారా మావాడిని పసిగంద పాలు తాగాడమ్మా పాలు తాగుతున్నాడేంటి ఇలా ప్రోత్సహిస్తున్నారండి తల్లిదండ్రులు తప్పు చేసినప్పుడు ఏమండి దేవుని భయం చెప్పొద్దు వాళ్ళని మనం సరిచేయాలి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి ఎలాంటి పనులు చేస్తున్నారు మీలో జారత్వం మొదటి కొరింథీ 5వ అధ్యాయము 1వ వచనం మీలో జారత్వము జరుగుతున్నదని ఒక వదంతి కలదు మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట ఏంటండి అట్టి జారత్వము అన్ని జనుల్లో కూడా జరగటం లేదు చూసారండి మీలో జారత్వము జరుగుతున్నదన్న వదంతి కలదు మీలో ఒకడు అంటే సంఘములో కొరింథి పట్టణములో ఉన్న క్రీస్తు సంఘములో ఉన్న ఒకడట తన తండ్రి భార్యనే ఉంచుకున్నాడంట ఏమండి భయం ఉందా తండ్రి భార్య ఏమవుతుంది చెప్పండి మీరు చెప్పరేమండి తండ్రి భార్య ఏమవుతుంది తల్లి అవుతుందండి మీలో ఒకడు తండ్రి భార్యని తల్లి నుంచుకోవడం ఏంటండి దుర్మార్గుడు భయం ఉందా దేవుని మాటలు విని మారు మనసు పొందానని చెప్పి బాప్తిస్మం తీసుకొని సంఘంలో చేర్చబడి తల్లితో అక్రమ సంబంధం పెట్టుకుంటావా మరి తల్లి అంటే పినతల్లో లేకపోతే ఆయనకి వాళ్ళ నాన్నగారికి 2వ భార్య ఏ తల్లో మాకు తెలియదు కానీ తల్లి అని చెప్పాడు అక్కడ మీలో ఒకడు తన తండ్రి భార్య ఏమవుతుందండి తల్లి అవుతుంది తండ్రి భార్యను ఉంచుకున్నాడట అన్ని జనుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగవు కదా
ఏంటి మీరు ఇలా ఉన్నారు? ఇలా ఉండి కూడా మీరు ఉప్పొంగుతున్నారు. మేము దేవుని పిల్లలమని ఉప్పొంగుతున్నారే గాని ఇలాంటి పనులు చేసిన వాడిని సంఘములో నుంచి వెలివేసిన వారు కారు. అంటే ఏం చేయాలి? ఇలాంటి దుర్మార్గ పనులు చేసినప్పుడు తీసి వాడిని అవతల పెట్టాలంతే. ఎందుకంటే ఉన్నోళ్ళు చెడిపోతుంటారు. ఎప్పుడైనా ఇలాంటి తప్పులు చేసేవాళ్ళని మనం సమర్థించామనుకోండి, మిగతా వాళ్ళు కూడా భయం విడిచి పాపాలు చేస్తారు. మీరు వాణిని వెలివేసిన వారు కారు. మీలో నుండి వెలివేయకపోగా మీరు ఉప్పొంగుతున్నారే అని మాట్లాడుతున్నాడండి. తండ్రి భార్యనే ఉంచుకున్నాడంటే ఏంటండి? పశువులకి క్రమం ఉండదు కదా అమ్మ. పశువులకి తల్లి, కూతురు, అన్న, అక్క, చెల్లి, తమ్ముడు ఉంటాయా? అవి ఎలా ఉన్నాయో మనుషులు అలా ఉన్నారండి. తండ్రి భార్యను అంటే తల్లినే ఉంచుకున్నవాడు ఒకడు, అంటే తల్లితో పాపం చేస్తున్నాడు వాడు. తల్లితో ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. ఇంకా బైబిల్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారు తెలుసా? తండ్రితో పాపం చేసిన కూతుర్లు ఉన్నారు, తల్లితో పాపం చేసిన కొడుకు, తండ్రితో పాపం చేసిన కూతుర్లు. ఏం మాట్లాడుకున్నారు చూడండి ఒకసారి. దేవుడు పక్షపాతం లేకుండా వాయించాడండి వీళ్ళ తప్పుడు కార్యక్రమాలు. ఆదికాండము 19:31 అట్లుండగా అక్క తన చెల్లితో మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడు లేడు అంటున్నారు చూడండి. ఎంత భయంకరమైన పనులు. ఎవరండి వీళ్ళు? మన తండ్రికి ద్రాక్షరసం మత్తు పానీయాన్ని సేవింప చేసి శుభ్రంగా అతనితో మన శరీర కోరికలు తీర్చుకుందామని ఒక భయంకరమైన పాపానికి ఉడిగట్టారండి కూతుర్లు. అక్క చెల్లెలు మాట్లాడుకుంటారు, మన తండ్రి ముసలోడైపోయాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవడానికి ఇప్పుడు ఏ పురుషుడు ప్రపంచంలో లేడని. ఎంత తప్పుడు మాట అండి అది. కానీ పెళ్లి చేసుకొని చక్కగా కాపురం చేయొచ్చు కదా. ఎవరూ లేరంటే ఏ పురుషుడా? ప్రపంచంలో పురుషులు లేరు ఆ రోజుల్లో? ఎందుకు లేరండి? అసలు ఈ లోతు పిల్లలు కలిసి వెళ్ళింది ఎక్కడికో తెలుసు? ఒక గ్రామానికి. ఆ యొక్క సుధమ గుమర పట్టణాలను నాశనం చేయటానికి దేవుడు సిద్ధపడినప్పుడు ఆయన అన్నాడు కదా, మీరు ఇక్కడి నుంచి పారిపోండి, నేను చూపించే పర్వతం వరకు అన్నాడు. అప్పుడు లోతు ఏమన్నాడు తెలుసా? అయ్యా నేను అంత దూరం వెళ్ళలేను, దగ్గరలో ఒక చిన్న గ్రామం ఉంది కదా అక్కడికి వెళ్తాను, అక్కడికి వెళ్ళేంత వరకు ఈ సుధమ గుమర పట్టణాలను ఏమి నాశనం చేయొద్దు అని అడిగాడు. అయితే వెళ్ళు, అప్పటి వరకు మేమేం చేయలేమని దేవదూతలు చెప్పారు. ఆ గ్రామానికి వెళ్ళిన తర్వాత సోయరు అంటే చిన్నది, చిన్న గ్రామం అది, వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాతనే అగ్నిగంధకాలు కురిపించి ఆ పట్టణాలను సుధమ గుమర జంట నగరాలు అండి, ఈ రెండు జంట నగరాలను తగులబెట్టాడు దేవుడు. మరి ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా కాలిపోయారు. మిగతా ప్రాంతాల్లో మనుషులు లేరా వివాహాలు చేసుకోవడానికి? వాళ్ళ ఆలోచన ఏంటి తెలుసా? అప్పటి వరకు ఎందుకు? మన కళ్ళ ముందున్న వాళ్ళతోనే కోరిక తీర్చుకోవాలి. తండ్రి అయితే ఏంటి, ఎవరైతే మనకేంటి? ఎంతటి దుర్మార్గులండి. అసలు ఎందుకు వీళ్ళు ఇలా తయారయ్యారో చెప్పమంటారా? వాళ్ళు పెరిగిన వాతావరణం. ఆ సుధమ గుమర్రలో ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? కామాంధులని రాయబడిందండి బైబిల్లో. వారి యొక్క కామ వికార యుక్తమైన నడవడిని బట్టి బహు బాధపడ్డాడట ప్రతిదినం లోతు. కామచేష్టలండి. ఆ ప్రాంతంలో ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళు చూడండి. 19:4 వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు, వారంటే ఎవరండి? మొట్టమొదట దేవదూతలు ఎవరింటికి వచ్చారు? సుధమలో ఉన్నటువంటి లోతు ఇంటికి వచ్చారు. కొత్త వాళ్ళు వచ్చారన్న సంగతి ఆ ఊరు వాళ్ళకి ఆ పట్టణం వాళ్ళకి తెలిసిపోయింది. వచ్చేసారండి, గుంపు గుంపు వచ్చి పడ్డారు ఆ ఇంటి మీదకి. సుధమ మనుషులు ఎవరెవరు వచ్చారంట? చిన్నపిల్లలు రావడం ఏంటండి, మళ్ళీ ముసలోళ్ళు కూడా వచ్చారంట. చింత చచ్చినా పులుపు చావలేదని పెద్దలు సామె చెప్పారులేండి. చింత చచ్చిందంట, పులుపు మాత్రం చావలేదంట. ముసలోళ్ళకి ఎందుకండి? ముసలోళ్ళు కూడా వచ్చారంట. ఎంత కామాందులో చూడండి, ప్రజలందరూ వచ్చేసారంట. నలు దిక్కుల నుంచి కూడి వచ్చి ఆ ఇల్లంతా చుట్టూ వేసి లోతును పిలిచి, ఈ రాత్రిని ఇంటికి వచ్చిన ఆ మనుషులు మాకు అప్పగించండి, మేము వారిని కోడాలి అంటున్నారు చూడండి. దేవదూతను కొడతారా? వచ్చింది ఎవరండి? ఎవరైతే మాకేంటి?
కళ్ళు నెత్తికెక్కేయండి ఒక్కొక్కడికి. బాలుడు వచ్చారంట, వృద్ధులు వచ్చారంట, ఆ పట్టణంలో ఉన్న వారందరూ కూడా వచ్చేసారంట. వాళ్ళందరూ వచ్చి వాళ్ళను కూడాలంటున్నారండి. మీరు ఆలోచించండి, మేము వారిని కూడునట్లు మా కోరికలు తీర్చుకోవటానికి వాళ్ళను మా ఎద్దుకు తీసుకురాలోతు అంటున్నారండి. ఆ వాతావరణంలో పెరిగిన వాళ్ళే ఈ లోతు కుమార్తెలు. లోతు నీతిమంతుడు అన్నది బైబిల్లో, కానీ లోతు భార్యకు కానీ లోతు కుమార్తెలకు కానీ ఆ నీతి లేదండి. భయము లేని మనుషులు వీళ్ళు, దైవ భయము లేని మనుషులు. కొన్ని కుటుంబాల్లో చూడండి, ఏమన్నా చక్కగా దేవుని కోసం బ్రతికే వాళ్ళు ఆ కుటుంబాల్లో ఉంటారు, కానీ ఆ కుటుంబంలోనే దేవుని భయం లేని వాళ్ళు ఉంటారు. ఆలోచించండి ప్రియమైన దేవుని వారులారా, అంటున్నారు మన తండ్రి ముసలివాడు, లోక మర్యాద చొప్పున మనతో పోవడానికి ఏ పురుషుడు లేడు, కాబట్టి మన తండ్రితోనే మనం కోరిక తీర్చుకుందాం. ఎవరు లేరా? అప్పటికి ఎన్ని పట్టణాలు ఉన్నాయండి, ఎన్ని దేశాలు ఉన్నాయి భూమి మీద? ఎవండి అబ్రహాము గారి సోదరుడు కుమారుడు కదండి లోతు. అబ్రహాము గారిది ఏ దేశం? కల్దీయ దేశం. అప్పటికే కల్దీయ దేశం ఉంది, ఐగుప్తు దేశం ఉంది, ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎన్నో పట్టణాలు ఉన్నాయి, ఎంతో మంది ప్రజలు భూమి మీద ఉంటే మనుషులు ఎవరు లేరంటారండి వీళ్ళు? పిల్లట కళ్ళు మూసుకొని పాలు తాగుద్దంట. ఎప్పుడైనా చూసారా పిల్లి పాలు తాగేటప్పుడు? చూసారా ఎప్పుడైనా కళ్ళు మూసుకొని పాలు తాగుద్దంట? ఎందుకు? చుట్టూ ఎవరు లేకపోతే నేను చక్కగా తాగొచ్చు కదా. ఉంటే ఉన్నారులే, కళ్ళు మూసుకుంటే కనపడరు కదా, హ్యాపీగా తాగేయచ్చు. అందుకే మీరు ఈసారి పాలు పెట్టి మరీ చూడండి, ఓ ప్యాకెట్ పాలు తెచ్చి పోసి పిల్లి ఎలా తాగుతూ చూడండి. కళ్ళు మూసుకొని చప్పరిస్తుంటారు కిందికి చూస్తూ. ఏ అటు ఉన్నవాళ్ళు చూడొచ్చుగా, చూసిన దగ్గర నుంచి మళ్ళీ వాడేదనంటే నేను వెళ్ళిపోవాలి, ఎందుకు వచ్చిన వాడు, పాలు తాగాలి ముందు. అలానే కళ్ళు మూసుకొని ఈ కామం తీర్చుకుంటున్నారండి. తండ్రితో పాపం చేసే కూతుళ్ళు, తల్లితో పాపం చేసే కొడుకులు. ఎక్కడుందండి భయం? దైవ భయం లేని మానవ బ్రతుకులు ప్రియమైన దేవుని పిల్లలారా. ఉందా దైవ భయం? ఏమండి కన్న కూతుర్ని కూడా పాడు చేసే తండ్రులు ఉన్నారు ఈ ప్రపంచంలో. ఈ మధ్యకాలంలో ఒకడండి సొంత చెల్లిని ప్రేమించాడంట. వాడు వెళ్ళి తల్లిదండ్రులు అంటున్నాడు, నాకు ఇచ్చి పెళ్లి చేయండి అమ్మాయిని, చెల్లిని అంటున్నాడండి. నువ్వెంత దౌర్భాగ్యుడురా, నువ్వు పశువువా మృగానివరా, నువ్వు ఏంట్రా ఇలాంటి పని చేస్తున్నావు, నీకు చెల్లి అవుతుంది కదరా, నీ రక్త సంబంధం నువ్వు పెళ్లి చేసుకుంటావురా అంటే, అసలు నీకు తెలుసా బైబిలు? మళ్ళీ వాళ్ళు చర్చికి పోయే కుటుంబం అంట. వాడు అంటున్నాడండి మనమంతా ఎవరో మూలానికి వెళ్తే ఆదాము నుంచి వచ్చిన వాళ్ళు. మరి ఆదాము నుంచి వస్తే మనమంతా ఒక కుటుంబం వాళ్ళం కాదా? కయ్యను వివాహం చేసుకున్నాడు, ఎవరిని చేసుకున్నాడు? ఆదాము కూతురే చేసుకున్నాడు. ఆ ఏంటి అయితే, ఇవేవి లేవు చేసుకుంటా నాకు నచ్చింది. ఎంత దుర్మార్గులండి. అప్పుడేమైనా ధర్మశాస్త్రం ఉందా? ఇప్పుడు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు, క్రమాలు పెట్టాడు. ఎవరు, నేను ఒక మాట చెప్తాను, ఒకప్పుడు రూల్స్ ఏమి లేవు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జనం లేనప్పుడు రూల్స్ లేవు. అంతే కదా, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎటు నుంచి అయినా ఎటువైపైనా వెళ్ళొచ్చు, ఎందుకంటే ప్రజలు ఎక్కువ లేరు, ప్రమాదాలు కూడా జరగలేదు. ప్రజలు ఎక్కువైపోయారు, ప్రమాదాలు జరుగుతున్నాయి కనుక రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎడమవైపుగానే మీరు నడిచి వెళ్ళండి. ఒక రూల్ వచ్చింది, రూల్ లేనప్పుడు నువ్వు ఎటు వెళ్ళినా తప్పు కాదు. రూల్ వచ్చిన తర్వాత దాన్ని అతిక్రమించకూడదు. రూల్ వచ్చింది కదా, ఈమె నీకు తల్లి, ఈమె నీకు చెల్లి, ఈమె నీకు అక్క, ఈమె నీకు పిన్నమ్మ, ఈయన నీకు నాన్న, అన్న, తమ్ముడు. ఈ వరుస క్రమాలని దేవుడు పెట్టింది జంతువులాగా బ్రతకడానిక. సిగ్గు లేదండి. సొంత చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకుంటావా, కాపురం చేస్తావా? ఎక్కడండి దైవ భయం ఉంది మనిషికి? ఎంత భయంకరంగా మారిపోయిందండి ప్రపంచం, ఎంత భయంకరంగా. కారణం ఏంటంటే దేవుడు వెంటనే శిక్ష విధిస్తే వీళ్ళకి ఆ ఆటలు సరిపోయేవి. ఇలాంటివి చేయడానికి భయపడేవాళ్ళు, కానీ దేవుడు జాలి చూపించి మారతారేమో, నా పిల్లలను పంపిస్తాను, ఈ మాటలు చెప్పిస్తాను, అప్పటికైనా మారతారని ఆయన ఎదురు చూస్తూ మన ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అంతేగాని చేతగానివాడు కాదు మన దేవుడు. ఈరోజు ప్రపంచాన్ని చూస్తేనండి నిజంగా ప్రకృతి దేవుడు అంటే గడగడలాడిపోతుంది, కానీ మనిషికి మాత్రం దైవ భయం లేదు. దేవుడు ఏం చేస్తుంటే, దేవుడు సమీపిస్తుంటే, ఆ ప్రాంతంలో సంచరిస్తుంటే ప్రకృతి ఏమైపోతుందో ఒకసారి చూస్తారా మీరు? దేవుడు అంటే ప్రకృతికి ఎంత భయం అండి. ఒక్కసారి ఆ మాటలు మీరు చూడాలి ప్రియమైన దేవుని పిల్లలారా. రాజుల మొదటి గ్రంథం
పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చూడండి. రాజుల మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనం, పదకొండవ వచనాన్ని చూద్దాం. అందుకు ఆయన, నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుము అంటున్నాడండి. దేవుడు ఎవరితో? ఏలియాతో. ఏలియాతోనండి దేవుని ప్రవక్తలందరినీ ఆ యజబెల్ ఏం చేయించింది? చంపించింది. ఈయనొచ్చి ఒకే ఒక్కడు ఎక్కడో ఒక గుహలో దాక్కుని ఉన్నాడు. ఎవరో? ఏలియా. ఏంటయ్యా నువ్వు ఇక్కడ ఉన్నావంటే, ఇదిగో నీ ప్రవక్తలందరినీ కూడా చంపేశారు, నేను ఒక్కడనే రోషం గలవాడనై ఇదిగో బ్రతుకుతున్నాను ఇక్కడున్నాను అన్నప్పుడు, లేదు లేదు నీవు వెళ్ళి పర్వతం మీద నిలబడు అన్నాడు. నేను వస్తాను అంటున్నాడు ఆయన. తర్వాత ఏం జరిగిందో చూడండి. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా, దేవుడట ఆ ఏలియా ఉన్న పర్వతం వైపుగా అలా సంచరించడానికి అలా పూనుకున్నాడట. ఆ సమయంలో ఏం జరుగుతుందో చూడండి. బలమైన పెనుగాలి లేచను, యెహోవా భయమునకు అంటలేంచేనమాట, యెహోవా భయమునకు పర్వతములు భద్రలైపోతున్నాయటండి, శిలలు చిన్న భిన్నమైపోతున్నాయంటండి. ఏంటండి ప్రకృతికి ఇంత భయమా దేవుడు అంటే? గాలిపోయిన తర్వాత ఏమైపోయిందండి, అక్కడ పర్వతాలు ఏమైపోతున్నాయి? భద్రలైపోతున్నాయట. ఇంకా శిలలన్నీ కూడా చిన్న భిన్నమైపోతున్నాయట. ప్రకృతి బీభత్సం అంటుంటామే మనం. ఏంటండి ఇది ఎందుకు ఇలా అంటే, దేవుని భయం, దేవుని భయం, దైవ భయం ప్రకృతిలో ఉన్నవాటికి ఉంది. రాత్రి చూపించాను కదా, జంతువులు జతలు జతలుగా, పురుగులు అవునా, జీవరాశులన్నీ దేవుడు చెప్పగానే నోవహు ఉన్న వాడలోకి ప్రవేశించే కారణం ఏంటండి? వాటికి దేవుని భయం ఉంది. ప్రకృతిలో ఉన్న జంతువులకు దేవుని భయం, ఆకాశంలో ఎగురుతున్న పక్షులకు దేవుని భయం అవునా, అలాగే సముద్రములో ఉన్నటువంటి జలచరములకు దేవుని భయం, ప్రకృతి అంతటికీ దేవుని భయం. ఒక్క మనిషికే దేవుని భయం లేదండి. దైవ భయం లేని మానవ బ్రతుకులు, దైవ భయం లేదండి. ఆలోచించండి, దైవ భయం లేకుండా బ్రతికితే దేవుడు ఊరుకుంటాడా? ఏదో ఒకరోజు మన అంతు చూస్తాడు. చరిత్రలో ఒక సంఘటన జరిగింది, బైబిల్లో మీకు దాన్ని చూపిస్తాను. ఒక్కసారి చరిత్రకు సంబంధించిన పుస్తకం రెండవ రాజుల గ్రంథం 17:25 చూడండి ప్రియులారా. రెండవ రాజుల గ్రంథం 17:25 అయితే వారు కాపురముండగా ఆరంభించినప్పుడు, 24 కూడా చదువుదాం పైన పై వచ్చిన చూడండి. అష్షూరు రాజు బబులోను కూత హమాతు సెఫర్వాయిము అను దేశములలో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములో వారిని ఉంచారట. అసలు విషయం ఏంటంటే, చరిత్రలో జరిగిన ఒక యథార్థ గాథండి ఇది. మీరు ఇశ్రాయేలు రాజుల చరిత్రలోకి వెళితే హోషయా అనే ఒక రాజు ఉంటాడండి. ఆయన పేరేంటి? హోషయా. హోషయా రాజు ఏలుబడి చేస్తున్న కాలంలో 9వ సంవత్సరంలో అష్షూరు రాజు ఇశ్రాయేలు మీదకు వచ్చాడట యుద్ధానికి. వచ్చి షోమ్రోను ముట్టడి వేసి ఇశ్రాయేలును జయించి ఆ షోమ్రోను ఉన్న ఆ ఇశ్రాయేలందరిని తీసుకుపోయి అష్షూరు దేశంలో పెట్టాడు. వీళ్ళందరినీ చెరగుని తీసుకుపోయి బైబిల్ చరిత్రలో మనం చూస్తే ఇశ్రాయేలు అష్షూరు చెరకు వెళ్ళినట్టుగా, యూదులు బబులోను చెరకు వెళ్ళినట్టుగా మనకు చరిత్ర చెబుతుంది. ఇశ్రాయేలు ఎక్కడికి వెళ్ళిపోయారు? అష్షూరు చెరలోనికి. కారణం, వీళ్ళకి దేవుని భయం లేదు. దేవుడు అంటే భయం లేకుండా దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తూ బ్రతుకుతుంటే అష్షూరులను లేపాడు దేవుడు. వాళ్ళు వచ్చి శుభ్రంగా గట్టిగా తన్ని వీళ్ళందరిని కూడా చెరలోనికి తీసుకెళ్లారు, వాళ్ళని జయించి. ఇప్పుడు షోమ్రోను పట్టణం ఖాళీ అయిపోయింది కదండి. షోమ్రోను నుంచి ఇస్రాయిల్ అందరిని తీసిపోయి ఎక్కడో అష్షూరు దేశంలో, ఎక్కడ హవ్వా కూత హమాతు ఈ సెఫర్వయీము అనే ప్రాంతాల్లో పెట్టేశాడు వీళ్ళని తీసుకెళ్ళి. ఇస్రాయిల్ ఏమో అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉన్న అన్ని జనులను ఏం చేశాడంటే తీసుకొచ్చి షోమ్రోనులో పెట్టాడు అష్షూరు రాజు. ఈ వచ్చినటువంటి అన్ని జనులకు ఏమి లేదో చూడండి, అక్కడ చదవండి 25వ వచనం.
25వ వచనం చదవండి. అయితే వారు వచ్చి కాపురం ఉంటున్నారట, కాపురం ఉండన ఆరంభించినప్పుడు వాళ్ళకి ఏమి లేదట, యెహోవా యందు భయము లేని ప్రజలు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను. సరిపోయింది. ఏం పంపాడంటమ్మా? సింహములను పంపెను, అవి వచ్చి వారిలో దొరికినట్టు దొరికినట్టే చంపేస్తున్నాయి. ఈ వచ్చిన అన్ని జనులకు ఎవరు ఎక్కడ ఉన్నారు? వీళ్ళు వచ్చి దేవుడు ఇచ్చిన ఇస్రాయిల్కి ఇచ్చినటువంటి దేశం, ఇస్రాయిల్ దేశంలో షోమ్రోను పట్టణంలో ఉంటున్నారు. ఏమండి, దేవుడిచ్చిన ప్రాంతంలో, దేవుడు తన పిల్లలకి ఇచ్చిన ప్రాంతంలో ఎవరున్నా దైవ భయం కలిగి బ్రతకాలి. అసలు ఏ ప్రాంతంలో ఉన్నా దైవ భయం ఉండాలి మనిషికి. ఆ దైవ భయం అనేది లేకుండా వీళ్ళు బ్రతుకుతుంటే వాళ్లకు బుద్ధి చెప్పడం కోసం దేవుడు ఆ రోజుల్లో సింహములను పంపించాడట. ఎక్కడికి? ఎక్కడికండి? షోమ్రోను పట్టణానికి. అక్కడ ఉన్నది ఎవరు? ఇస్రాయిల్ కాదు, అన్యజనులు. అక్కడున్న ఇస్రాయిలీలకు దేవుడు భయం లేకపోతే వాళ్ళని తీసిపోయి అషూరు దేశానికి పంపించాడు, చెరలోనికి. ఇక్కడికి వచ్చినటువంటి మనుషులకు దేవుని భయం లేకపోయేసరికి సింహములను పంపించాడట. దొరికినోళ్ళు దొరికినట్టే చంపేస్తున్నాయి అవి. ఏం పంపించాడు? సింహములను. అంటే ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతకకపోతే ఊరుకోడా? ఊరుకోడండి. మరి ఇప్పుడు కరోనా వచ్చింది. ఎందుకు వచ్చిందో అమ్మా? అప్పుడేమో సింహాలు వచ్చాయి, ఇప్పుడేమొచ్చింది మనం లేపేయడానికి? కరోనా వచ్చింది. ఎవడికైతే దేవుని భయం లేదో ఇక ఇంతే సంగతులు చిత్తగించవలను. ఆ మధ్య ఎంత భయం అండి మనిషికి. అబ్బబ్బబ్బ, మాస్కులు కట్టుకొని సామాజిక దూరాన్ని పాటిస్తూ కనీసం షేక్ హ్యాండ్ కూడా లేదు. క్యాన్సిల్, వందనాలు, ఇంతే, నమస్తే. ఎంత భయం అండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి. మార్కెట్లోకి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడం కూడా భయపడ్డాం. ఎవరి చేతుల్లో నుంచి అయినా పైసలు తీసుకోవడం కూడా భయం. అవునా? ఏదైనా గూగుల్ పే చేయరాదు అంటున్నారు, ఫోన్పే చేయరాదు. ఎందుకులే, చేతి కొద్దులే. అసలే కరోనా, ఏం భయం అండి. మరి ఇప్పుడు భయం ఉందా? అస్సలు లేదు. ఎందుకంటే కొంచెం కరోనా గ్యాప్ ఇచ్చింది కదా. సముద్రం చూసారా మీరు ఎప్పుడైనా? సముద్రం దగ్గరికి, సముద్రం ఏం చేస్తుందంటే ముందుకు వస్తుంటుంది, వెనక పోతుంటుంది. ఆ వెనక పోయినప్పుడు మనం అనుకుంటే అమ్మాయి పోయిందిరా బాబు అనుకుని చెప్పి అక్కడ పోయామనుకో, రయ్యమని వచ్చేస్తుంది. అంతే సంగతి, ఇక అది తీసుకొని వెళ్ళిపోద్ది అంతే. మేము చెన్నై వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళామండి బీచ్లోకి. వెళితే మా ముందే ఒకడు వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది దాని వెంట వెళ్ళిపోయాడు. అంత దూరం వెళ్ళాడు, ఒక్కసారిగా నెట్టుకుంటూ వచ్చింది, మళ్ళీ అలా తీసుకొని వెళ్ళిపోయింది. ఇంతే సంగతులు, అయిపోయాడంతే. ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా, కరోనా కూడా అంతే ఉంది. ఇప్పుడు మళ్ళీ మాస్కులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ఇలాంటి వైరస్లు వస్తున్నాయి, కొత్త కొత్త వైరస్లు? మళ్ళీ ఈ కరోనా కూడా ఎన్నో రూపాలు మార్చుకుంటుందట. మరి ఏం చేద్దాం? వీటన్నిటికి వ్యాక్సిన్లు ఎక్కడొస్తాయి? మాస్క్ ఒక్కటే మార్గం అంట, పాటించమంటున్నారు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, శానిటైజర్, అసలు ఇంతకుముందు శానిటైజర్ తెలియదు హాస్పిటల్లో ఎక్కడో వాడుకోలేవు, ఇప్పుడు అందరికీ పరిచయం అయిపోయింది. ఒకటే రాసుకోవడం, డాక్టర్లు రాసుకుంటుంటే ఏంటో రాసుకుంటున్నారు అనుకునేవాళ్ళం. అందరం డాక్టర్లు అయిపోయాం ఇప్పుడు. రోజుకి 10 సార్లు 20 సార్లు చేతుల్లో గీతలు కూడా అరిగిపోయాయి చాలామంది. ఎందుకు వచ్చింది ఈ కరోనా? దేవుని భయం మనుషులో లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. అండి, దేవుని భయం కలిగి మనం ఉంటే ఎన్ని మేలులు ఉన్నాయో మీకు తెలుసా? నిజంగా ఎంతో మంది భక్తులు బైబిల్లో దేవుని భయం కలిగి ఉన్నారు. కారణం, దేవుని భయం కలిగి ఉంటే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలిసిపోయింది. చెప్తాను, దేవుని భయం మనం కలిగి ఉంటే దేవుడు ఎలాంటి మేలులు మనకు అనుగ్రహిస్తాడో ఒక్కసారి వేద గ్రంథంలోకి వెళ్ళి చూద్దాం. దైవ భయం వలన మనకు వచ్చేటటువంటి మేలులు ఒకటి వెంట ఒకటి చూద్దాం. తొందరగా ముగించేస్తాను. కీర్తన గ్రంథం, కీర్తనలు 111:10 చూడండి ప్రియులారా. 111వ కీర్తన 10వ వచనం కొంచెం త్వర త్వరగా తీయండి. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము అన్నాడండి. దేవుని యందలి భయము కలిగి మనం ఉంటే ఎంత జ్ఞానం వస్తుందోనట. జ్ఞానం అంటే ఏమనుకున్నారు? జ్ఞానం అంటే అది ఐశ్వర్యం అండి. అవునా? జ్ఞానం అంటే ఏంటది? ఐశ్వర్యం. జ్ఞానమే మనకు దేవుడిచ్చిన ధనం. మనం లెక్క పెట్టుకున్న నోట్లు, అవి దేవుని దృష్టికి విలువైనవి కావు, అవి రంగు కాగితాలు.
మరి ఏది ధనం దేవుని దృష్టిలో? ఈ జ్ఞానం. జ్ఞానంలో దేవుడు మనల్ని ఏం చేశాడన్నది బైబిల్లో? ఐశ్వర్యవంతులుగా చేశాడట. తన పిల్లలైన మనల్ని తన జ్ఞానంలో తన ఉపదేశంలో ఐశ్వర్యవంతులను చేశాడు. ఆలోచించండి ప్రియులారా, మనం ఐశ్వర్యవంతులు, మనం ధనవంతులం. ఒక ఆయన నన్ను అడుగుతున్నాడు, ఏమండి విజయరావు గారు ఎప్పుడు చూసినా మంచి మంచి బట్టలు వేసుకొని వెళ్తున్నావు, కారు మీద వెళ్ళిపోతున్నావు, ఎంత ఉంది ఏంటి అని అడుగుతున్నాడు మా ఊరు ఆయనే. నన్ను ఆపి నీకెంతుంది ఏంటి అని అడుగుతుంటే నేను అన్నాను ఎంత ఉందో నాకు నాకే తెలియదు అన్నాను. నెత్తి పట్టుకుని అలా ఊకేసుకుంటున్నాడు. ఏంటి నేను అనుకుంటూనే ఉన్నా ఎంత ఉందని అను అంటున్నాడు మళ్ళా. అంటే మా వాతావరణం ఇదంతా చూస్తే అబ్బో వీళ్ళకి బాగానే ఉంది. ఈ మధ్య లాక్డౌన్లోనే కొత్తగా చర్చ్ బిల్డింగ్ కట్టాం, దాని ఎదురుగా వచ్చి ఒక ఆయన వచ్చి అంటున్నాడంట, ఆ ఊరు అతను మీ అయ్యగారు గట్టోడే అనుకుంటా కదా, మీ అయ్యగారు గట్టోడే అనుకుంటా అందుకే ఇలా గడతన్నాడు. మరి గట్టోళ్ళం కాబట్టి తోటోళ్ళం ఏంటి? ఐశ్వర్యవంతులం అండి మనం, రాజులు మనం. అవునా? చాలా గొప్ప వాళ్ళం. అది లేదు ఇది లేదని ఎప్పుడు చెప్పుకోకండి. రాజులు చెప్పుకుంటారా? ఎవడైనా రాజు నాకు అది లేదు తినడానికి తినలేదంటే పిచ్చాను పట్టిందా అంటారు. మీరు రాజులైనా యాజక సమూహం గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా అలాంటి పరువు పోయే మాట చెప్పకండి. దేవుని పరువు తీయకండి. మూడు లోకాలకు చక్రవర్తి మన తండ్రి, అందుకే గొప్పగా ఉండాలి మనం. మన తండ్రి ఎవరండి? మూడు లోకాలకు చక్రవర్తి. ఎంత హుందాతనంగా ఉండాలి నిజంగా. దేవుని అందరి భయం నీకు జ్ఞానం, నీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. దేవుని అందలి భయం ఐశ్వర్యమునిచ్చునని కూడా బైబిల్లో ఉంది. ఆ ఐశ్వర్యమే దేవుని వాక్యం. మరలా మనం బైబిల్లో చూస్తే కీర్తనల గ్రంథం 34:7 చూస్తే భయభక్తులు కలిగి ఉండడం వలన మనకు జరిగే గొప్ప మేలేంటో చూడండి. యెహోవాయందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని మన చుట్టే ఉంటాయంట దూతలు. యెహోవా యందలి భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. అంటే దేవుని దూతలు మనకు కావలియుండి రక్షణగా ఉండాలంటే మనకేముండాలి? దేవుని యందలి భయం ఉండాలి. శద్రకు మెషక్ అభ్యర్థనకు అనే వాళ్ళని మనం బైబిల్లో చూస్తాం. వీళ్ళు దేవునికి భయపడేవాళ్ళు తప్ప మనుషులకు భయపడేవాళ్ళు కాదు. నెబుకద్నెజరుకు భయపడలా, ఆయన నిలవబెట్టించిన ప్రతిమకు వాళ్ళు నమస్కారం చేయలేదు. అందుకు వాళ్ళని ఏం చేయించాడు తెలుసా? అగ్నిగుండంలో బరవేయించాడు. సింహాసనం మీద కూర్చొని చూస్తున్నాడు ఎలా కాలిపోతున్నారో చూద్దామని. కాలిపోవడం లేదు, ఏమి లేదు, అందులో తిరుగుతున్నారంట. ఆ పక్కన పిలిచి ఆ మంత్రులతో అంటున్నాడు, ఏంటయ్యా మనం ఎంతమందిని వేసామంటున్నాడు. అదేంటయ్యా నువ్వే కదా ముగ్గురు నేయించింది, మరి నా కంటికి నలుగురు కనపడుతున్నారు ఏంటయ్యా? నాలుగో వాడు దేవతల రూపాన్ని కలిగి ఉన్నాడు. ఎవరో తెలుసా? దేవదూత. దేవుడు తన దూతను పంపించి తన పిల్లలను రక్షించుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఈ ముగ్గురు దేవుని యందు భయభక్తులు గలవారు. దేవుని యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించునని బైబిల్లో చదివాం కదా. దేవునికి ప్రార్థన చేసిన కారణాన్న దానియేలు గారిని తీసిపోయి సింహాల బోన్లు వేశారు. సింహాలు ఏమైనా ముట్టుకున్నాయా? రాజు మాత్రం నిద్రపోలేదంట రాత్రి, ఎందుకంటే దానియేలు అంటే చాలా ఇష్టం ఆయనకి. భయభక్తులు గలవాడు దానియేలు. తెల తెల్లవారుతుండగా గుహ దగ్గరకు వచ్చాడు. ఏమంటున్నాడు తెలుసా రాజు? జీవము కలిగిన దేవుని సేవకులమైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్నని దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అన్నప్పుడు లోపల నుంచి స్వరం వినబడుతుంది, నా దేవుని యందు నేను భయభక్తులు గలవాడు గనక, నిర్దోషిని గనక, ఆయన తన దూతనంపించి సింహమును నాకు ఏ హాని చేయకుండా నన్ను కాపాడాడయ్యా. లోపల నుంచి స్వరం వినబడుతుంది. ఇక అతన్ని బయటికి దీపించాడు. అతను అందులో పడడానికి ఎవరు కుట్ర చేశాడు, వాళ్ళందరినీ తీసుకొచ్చి అందులో పడేస్తే పైన వాళ్ళని పైన అందుకున్నాయంట సింహాలు. ఎముకలను పగులు కొరుక్కొని తినేశాయట. ఆలోచించండి, దేవుని యందు భయభక్తులు కలిగి మనం బ్రతికితే మన చుట్టూ దేవుని దూత కావాలి. ప్రమాదాలు జరిగేటప్పుడు కాపాడేది ఎవరు తెలుసా? మనల్ని కాపాడుతున్నది ఎవరు? దేవుడు పంపిన దూతలు. ఒకరోజు నేను బాగా తిరిగి తిరిగి నిద్ర లేదండి, సరిగా ఒక వారం రోజులు బైక్ మీద వెళ్తున్నాను, చల్లటి గాలికి నిద్ర వస్తూ ఉంది. ఒకసారి నిద్ర వచ్చింది, అంత దూరం మనం మెలకు వచ్చింది, అమ్మాయి రోడ్డు మీదనే ఉందిలే బండి అనుకున్నా, మళ్ళీ వెంటనే మూత పడిపోయింది కన్ను.
ఈసారి ఆ రోడ్డు ప్రక్కనే ఉన్న కరెంటు స్తంభం వరకు వెళ్ళిపోయింది, మా మార్జిన్లోకి వెళ్ళిపోయి జస్ట్ కొంచెం అంతే మిస్ అయిపోయాను. లేకపోతే ఇంతే సంగతులు చెత్తగించగలను. రామవరం మీటింగ్లోకి విజయరావు కనిపించకపోయేవాడు. మేము లేకపోయినా దేవుడు ఎవరినో పంపిస్తాడు, మేము గొప్ప కాదు. కానీ దేవుడు తన పిల్లలను కాపాడుకుంటాడండి, ఆ విధానం అది. ఆయన ఎందు మనం భయం భక్తి కలిగి బ్రతకాలి ప్రియమైన దేవుని పిల్లలారా. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట ఉందండి, భయభక్తులు కలిగి మనం బ్రతికితే దేవుడు మనకి ఎంత మేలు చేస్తాడో చూడండి. యెహోవాయందు భయభక్తులు కలిగి యుండుట దీర్ఘాయువునకు కారణం. ఎక్కువ కాలం బ్రతుకుతామంట. దీర్ఘాయువు అంటే ఏంటండి? ఎక్కువ కాలం బ్రతుకుతావటండి. ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఉంటే ఎంతో కాలం మనకు ఆయుషనిస్తాడట దేవుడు. మరొక మాట చూడండి, కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 19వ వచనంలో మీరు చూస్తే ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన చేసే మరొక మేలు అక్కడ ఉంది. 145 కీర్తన 19 తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ఎంత మంచి మాట అండి. మన కోరికను ఆయన ఏం చేస్తారట చెప్పలేమండి. ఆయన యందు భయభక్తులు గల వారి కోరికను ఆయన నెరవేరుస్తాడట, నెరవేర్చును, వారి కోరిక నెరవేర్చును. 115వ కీర్తన 13వ వచనంలో మరొక అద్భుతమైన సంగతి వ్రాయబడింది. కీర్తనల గ్రంథం 115:13 వచనాన్ని చూడండి. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలవారిని యెహోవా ఏం చేస్తాడంటండి? ఆశీర్వదిస్తాడటండి. ఎంత మంచి మాట అండి. పిల్లలనేమి పెద్దలనేమి ఆయన ఎందు భయభక్తులు గల ప్రతి వారిని యెహోవా ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడట. దేవుని ఆశీర్వాదాలు నువ్వు పొందాలంటే నీకు ఉండవలసింది ఏంటి? భయభక్తులు కలిగి ఉండాలి, భయము కలిగి ఉండాలి. ఆశీర్వాదం వల్ల మేలేంటో చెప్పమంటారా? పరలోకం వస్తుందండి. ఆశీర్వాదం విలువ తెలియక ఏషావు ఏం చేశాడు? అన్నకు అమ్ముకున్నాడు ఆశీర్వాదాలు. అమ్ముకున్నాక దాని విలువ తెలిసింది. మనం కూడా ఎలాంటి వాళ్ళం అంటే అని పోగొట్టుకున్న తర్వాత దానికి విలువ తెలుస్తుంది. ఒకరోజు ఒక ఆయన అంటున్నాడు భార్యని, ఎందుకు బ్రతుకుతున్నావు చావరాదు అంటున్నాడండి. ఓ రోజు చచ్చిపోయింది, గంట పట్టుకుని వంట వండుకోలేక కళ్ళలో నుంచి నీళ్లు వస్తూ ఎంత బాధపడుతున్నాడు. ఎందుకు ఉన్నప్పుడు విలువ తెలియలే పాపం. పడుకొని ఉండగానే టీ తీసుకొచ్చి ఇచ్చి, లేవగానే టిఫిన్ పెట్టి, అర్థం కాల. ఇప్పుడు గంట పట్టి వంట చేస్తూ ఆ ఉల్లిపాయలు కోస్తుంటే కళ్ళంటే నీళ్ళు వస్తుంటే దానికి ఎడుతున్నాడు దీనికి ఎడుతున్నాడు ఏది ఏది అర్థం కాని పరిస్థితి. ఉన్నప్పుడు విలువ తెలియదు అవునా? భార్య పోయిన తర్వాతనే భార్య విలువ తెలుస్తుంది, భర్త పోయిన తర్వాత భర్త విలువ తెలుస్తుంది. ఆశీర్వాదాలు పోయిన తర్వాత దాని విలువ తెలిసింది ఆయనకి. శ్రద్ధతో వెతికాడంట మళ్ళీ వాటి కోసం, ఎందుకంటే వాటి విలువ అర్థమైంది. కానీ దేవుడు వాటిని పొందే అవకాశం ఇవ్వలేదు. కన్నీళ్లతో వెతికినప్పటికీ అమ్ముకున్నాడండి. దాని విలువ ఏంటో చెప్పమంటారా? పరలోకం. అంటే ఏషావు ఏం పోగొట్టుకున్నాడు? పరలోకం పోగొట్టుకున్నాడు. రేపు యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత కుడివైపున ఉన్న వారిని చూసి అంటాడట, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా. ఎవరు ఆశీర్వాదం? తండ్రి ఆశీర్వాదం. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి అంటాడు. ఆ గుంపులో నుంచి ఏషావు లేకుండా పోయాడు. కారణం, ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. నిజంగా ఈరోజు దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తానన్నాడు. ఎలా బ్రతికితే ఇస్తాడు? భయభక్తులు కలిగి బ్రతికితే. ఏమండి? దేవుని అందరి భయభక్తులు ఉంటే మనకు జ్ఞానం, దేవుని దూతలు కావలి ఉంటారు, దీర్ఘాయువును మనకిస్తాడు, మన కోరికలు నెరవేరుస్తాడట, ఆయన ఆశీర్వాదాలు మన సొంతం చేస్తాడట. ఇన్ని మేలు ఉన్నాయి గనకనే ఒకప్పుడు యోగు భయభక్తులు కలిగి బ్రతికాడు. యేసుక్రీస్తు వారు కూడా మనం నమ్ముకున్న, మనం ధరించుకున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా బ్రతికాడు తెలుసా? శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్యళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయము భక్తి కలిగి ఉన్నందున పరలోకమునకు అంగీకరించబడ్డాడట మన ప్రభు. ఈరోజు మన ప్రభు ఎక్కడున్నాడు తెలుసా? మన తండ్రికి కుడిపార్శ్వమున పరలోకంలో ఆసీనుడై మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అక్కడ ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇక్కడ ఉన్నప్పుడు భయభక్తులు కలిగి బ్రతికాడు.
మనం కూడా ఇక్కడ ఉన్నప్పుడు భయభక్తులు కలిగి బ్రతికితే అక్కడ యేసుక్రీస్తు వారితో కూడా మనం ఉంటాం. భయభక్తులు కలిగి బ్రతకమని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక్క మాట చివరిగా చదవండి, ప్రార్థన చేస్తాను. చివరి మాట ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో ఇదంతయు విన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏవిది? ముగింపిగింతే అంతేనా? టోటల్గా ఆయన అన్నాడు. ఇన్ని మాటలు మీరు విన్నారు కదా. ఇంత విన్న తర్వాత, ఇంత జ్ఞానాన్ని మీరు నేర్చుకున్న తర్వాత మానవ కోటికి ఇది ఏ విధి? ఏంటా విధి? మనుషులందరూ, అవునా, మానవులందరూ దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన కట్టడలను అనుసరించాలి. మానవ కోటికి ఇది ఏ విధి? కాబట్టి ప్రియులారా, ఎన్ని మంచి మాటలు విన్న తర్వాత ఇప్పటికైనా మనం ఆయన అందలి భయభక్తులు నేర్చుకుందాం. ఆయన ఎందు భయభక్తులు మనకు కలగాలంటే నీకు వాక్యం తెలియాలి. వాక్యం చదవటం వల్లనే, వాక్యాన్ని వినడం వల్లనే మనకు భయము భక్తి కలుగుతుంది. నీ వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించునని రాయించాడు. కనుక దేవుని వాక్యానికి ఎప్పుడూ దగ్గరగా ఉంటూ, దేవుని వాక్యాన్ని నిత్యము చదువుతూ, దివారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని అందలి భయము కలిగి బ్రతుకుతూ దేవుడున్న పరలోకాన్ని మనమందరం స్వతంత్రించుకుందాం. అట్టి భాగ్యమును దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక.